టీడీపీ అయ్యన్న పాత్రుడు మంత్రి గుమ్మనూర్ జయరాంపై ఫిర్యాదు చేయడంపై మంత్రి జయరాం మండిపడ్డారు. గతంలో నేను టీడీపీ పార్టీలోకి చేరితే చంద్రబాబు నాయుడు 50 కోట్ల రూపాయలతో మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ చేసినా వాటిని కాళ్ళతో తన్నిన వ్యక్తినని అలాంటిది కోటి రూపాయల బెంజ్ కారుకు ఆశపడతానా అని ఆయన ప్రశ్నించారు. ఏసీబీకే కాదు సీబీఐకి కూడా ఫిర్యాదు చేసుకో, నేను తప్పు చేయలేదు కాబట్టి భయపడనని మంత్రి మీడియా సమావేశంలో వెల్లడించారు. నీకింకెందుకయ్యా నీకు అయన పత్రుడు అయిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్ లో వరకు నువ్వు పోటీ చేస్తావో లేదో తెలియలేని పరిస్థితి ఉంది. అలాంటి దానికి నువ్వు ఎందుకు ఇంత ఉళ్ళూరు ఊరుతున్నావు ఎందుకంటే నాకు అర్థం కాలే. ఈరోజు మరొకసారి మీడియా ముందుకు వచ్చి ఏసీబీ ఆఫీస్ పోయి నా పైన ఉన్న ఆధారాలు చూపించి కేసు మరి పెడతానని ఈ రోజు ప్రోగ్రామ్ జరిగింది ఏసీబీ ఆఫీస్ కి. నువ్వు ఏ ఆధారాలు తీసుకున్నావు అని చెప్పేసి నేను అడుగుతున్నా. అదే ఫోటోలు రెండు ఫోటోలు తెప్పి ఆ రెండు ఫోటోలు బెంచ్ కార్లో కూర్చున్న ఫోటోలు తప్ప నీ దగ్గర ఏం ఆధారాలు ఉండవు అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఈరోజు మొన్ననే నీ దానికి ఆ ఫోటోలకి నేనే కౌంటర్ ఇచ్చినా, మరొకసారి నీకు మరి కౌంటర్ ఇచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈరోజు ఆ నేను ఆ కార్తీక్ నాకు తెలియదని నేను చెప్పలే. కావాలంటే గత మీడియా ముందుకు వచ్చింది చూడండి, ఆ పిల్లోడు నా కొడుకు ఫ్రెండ్ కావచ్చు ఉండొచ్చు స్నేహం ఉండొచ్చు అని చెప్పానే కానీ నాకు తెలియదని నేనేం చెప్పలే కదా. ఈరోజు ముద్ద ఎప్పుడయ్యాడయా ఆయన 2019 ఎన్నికల్లో కారు ఆయన కొనుగోలు చేసిన తర్వాత 2020 జూన్ లో ఆయన ముద్దాయి అయినాడని చెప్పేసి A14 గా అయినాడు. మరి 2014లో ఆయన ఫోటోలు ఆయన కారు ఉంది ఆయన దాంట్లో కూర్చున్నాడంటే ఆ ముద్దాయి ఆ రోజున ముద్దాయని ఎట్లా పరిగణంలోకి తీసుకుంటారు చెప్పు. నాకు అదే నాకు ఆశ్చర్యం వేసింది. మధ్యలేఖని అయన పాత్రుడికి వయసు మళ్లించి మాటలు మాట్లాడతాడేమో అనిపిస్తుండదు. బెంచ్ గారు అంటే ఏముందయ్యా, ఈ రోజు కేవలం సున్నా వడ్డీ లేకున్నట్లా కార్లు 1 లక్ష రూపాయలు కడితే డౌన్ పేమెంట్ ఎంత పెద్ద కార్ అయినా ఇచ్చేదానికి రెడీ ఉన్నారు, ముందుకు వస్తున్నారు. నేను ఒకటి సూటిగా నేను తెలుగుదేశం నాయకులకి చంద్రబాబు నాయుడు వాళ్ళ తొత్తులకి అధ్యక్ష గారికి నేను ఒకటి సూటిగా అడుగుతున్నా. గత 2016లో ఆలూరు నియోజకవర్గానికి వచ్చి అదే చంద్రబాబు గారు ఆలూరు ఎమ్మెల్యే జయరాం మంచోడు అని చెప్పేసి నువ్వు అన్నావు కదా, ఆ మంచోడు అనే పదం ఎందుకు వాడారు తెలుసా? ఆ రోజుల్లో 23 మంది ఎమ్మెల్యేని కొనుగోలు చేసేదానికి దాన్ని కూడా లాక్కునేదానికి ఆ రోజు ఆ మాట వాడినాం. తర్వాత ఇక్కడ ఆలూరు నుంచి వచ్చి పోయిన తర్వాత రాయబారిని పంపించాం, నీకు మంత్రి పదవి ఇస్తాను 50 కోట్లు ఇస్తాను నా పార్టీ రాక రా అని చెప్పి ఆ రోజే నేను సమాధానం ఇచ్చినాను ఈ తెలుగుదేశం పార్టీకి 50 కోట్లు నా ఎంట్రీతో సమానమని చెప్పేసి ఆ రోజే అన్నాను. ఈ రోజు కూడా మీకు మరి మధ్యప్రభు నుంచి మాట్లాడుతున్నారంటే కేవలం 1 కోటి రూపాయలు అది ఈ రోజుల్లో 1 లక్ష రూపాయలు కడితే బెంచ్ కార్లు ఇచ్చే ఉండే పరిస్థితిలో నేను ఆ కారుకి ఎందుకు ఆశపడతానని 50 కోట్లు ఇచ్చిన నా వెంట్రుకతో సమానం అన్నప్పటికీ ఆ 1 కోటి రూపాయలకి నేను ఎందుకు ఆశపడతానని చెప్పేసి మీరు నాది కాదు. ఆ కార్తీకే బయటకు వచ్చి ముద్దాయి అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ కార్తీక్ అన్నాడు నేను ఎవరికి నేను గిఫ్ట్ ఇలా నా పేరుపైన ఉంది ఎవరికి నేను గిఫ్ట్ ఇలా అని చెప్పేసి ఆయన స్వయానా అన్నాడు. మరి ఆ ఆధారాలు ముఖ్యమా, నువ్వు ఫోటోలో ఉండే ఆధారాలు చూపించేది ముఖ్యమా? నువ్వు ఏసీబీకి ఈరోజు చెప్తా చూపిస్తాను ఏసీబీకి నేను కేసు పెడతానని అన్నావు కదా అయ్యన్న పాత్రుడు, నీకు మరి ఇంకొక మాట చెప్తున్నా, మరి ఒక మాట అన్నావు ఏసీబీ వాళ్ళు మీ రాష్ట్ర పరిగణనలోకి తీసుకుని వాళ్ళు డైరెక్ట్ చేస్తారు లేదన్నావు. ఏసీబీఐ కాదు అయిన పాత్రుడు సిబిఐ కూడా అయి నేను భయపడలేదు, ఎందుకంటే నేను తప్పు చేయలే. మా ముఖ్యమంత్రి జగన్ అన్న ఎప్పుడైనా కానీ తప్పు చేసేంత వరకు భయపడదండి అన్న మాట అన్నాడు. నేను ఎప్పుడు తప్పు చేయలే, ఏసీబీకే కాదు సిబిఐ కూడా అయ్యానని చెప్పేసి నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏసీబీ సిబిఐకి చేసేదానికి మీరు రెడీగా సిద్ధమైతే మీకు మీ అధ్యక్షుడి పేరు చంద్రబాబు నాయుడు అమరావతిలో భూ కబ్జా చేసింది, అదేవిధంగా నారా లోకేష్ ఆయన
మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆ మంత్రిగా ఆ శాఖలో అవినీతి జరిగింది. ఇతర మంత్రులు ఆ 2014 నుంచి 2018 వరకు మంత్రులు ఆ రోజు చేశారు కదా, వాళ్ళు కూడా ఏసీబీకి సిబిఐకి మీరు ఈరోజు వాళ్ళు కూడా ఏసీబీకి డిమాండ్ చేస్తే నేను సంతోషిస్తా. ఏదో ఒక బీసీ మంత్రిని పట్టుకొని ఇంతగా నువ్వు దిగజారనే రాజకీయాలు చేస్తున్నారే. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఏదో చెప్పాలని చెప్పేసి మీరు అంటున్నారు. గత ముఖ్యమంత్రి మన్న జగనన్న గారు పోయినసారి అదే తిరుపతికి పోయి ఏది ఏమి ఎదురు కాకున్నట్లు ఆయన తిరుపతికి దర్శనం చేసుకుని వచ్చాడు. ఈరోజు మీరు చూస్తుంటే ఆ తిరుపతికి ఏం రాద్ధాంతం చేశారు మీకు ఏం లేదు. ఈరోజు ప్రజలు అక్క చెల్లెములు అయితేనేమి రైతన్నులు అయితేనేమి ఆంధ్ర రాష్ట్రం అందరూ అభివృద్ధి పాటలో ఉండాలి, మా రాష్ట్రంలో మా అభివృద్ధి బాగుంది, మా సంక్షేమ పథకాలు మా ముఖ్యమంత్రి జగనన్న ఇస్తున్నాడు అని ఎంతో సంతోషంగా ఉంటే ఆ ప్రజల్లో వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటే మీరు దాన్ని డైవర్ట్ చేసేదానికి ఏదో లేనిపోని ఆరోపణలు చేసి ఏదో రకంగా బుదురు చల్లే కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఇక్కడైనా మానుకోండి సిబిఐసి మీరు ఏదో రెండు ఫోటోలు పట్టుకుని ఆధారంతో రెండు ఫోటోలు పెట్టుకుని ఆధారంతో ఆధారాలతో ఉన్నానని చెప్పి మీరు అంటున్నారు కదా. ఏసీబీకి ఇస్తారు, ఏసీబీ కాదు సిబిఐ కూడా ఇవ్వండి అని చెప్పి నేను అన్నిటికి సిద్ధమే అని చెప్పేసి అంటున్నా. నేను తప్పు చేసింటే భయపడతాను కానీ తప్పు చేయను కాబట్టి ఎప్పుడు భయపడే ప్రసక్తే లేదని చెప్పి నేను చెప్తున్నా. కాబట్టి ఇదొక్కసారి మరి ఒక్కసారి నువ్వు ఇలాంటి అభియోగాలు ఉన్నప్పటికైతే రాష్ట్ర ప్రజలు నిన్ను ఇంటికి దూరి పరిగెత్తేటట్టు కొడతారు. ఇదే ఇలాగే కొనసాగితే అయ్యన్న పాత్రుడు నీలాగా స్టేజ్ మీద క్లబ్ డాన్స్ చేయలే, నీలాగా డాన్స్ అది ఇజ్రాయెల్ తో డాన్స్ చేసి ఎక్కడ టచ్ చేయాలో ఆడపిల్ల వాళ్ళని టచ్ చేయకున్నట్లు నేను డబ్బులు నేను కనిపిలే, ముసిలినా ముండా కొడుకైనావు, యంగ్ టెక్నాలజీ నీకు కింద పైన మరొకసారి తెల్లగైపోయింది, ఈ డాన్స్ నేమయ్యా ప్రతి వీడియోలో ప్రతి మీడియాలో చూపిస్తున్నాను నీ డాన్స్ ఆడింది, బుద్ధి లేకునే విధవా, ఈ పదాలు ఇంకొకసారి కరెక్ట్ గా ఉంటే నువ్వు రా